నిన్న ఇచ్చినటువంటి టాపిక్కి చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చేసి ఉంటారని అనుకుంటున్నాను, కానీ నేను ఇక్కడ ఇన్కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చాను. సో వన్ అండ్ టూ బోత్ ఆర్ కరెక్ట్, కాబట్టి ఎవరైనా సి బోత్ వన్ అండ్ టూ కనుక చేసి ఉంటే వాళ్ళు కొన్నిసార్లు ఆలోచించుకోండి. ఎగ్జామ్లో చాలాసార్లు ఇట్లా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని వస్తూ ఉంటాయి, అవి చూడకుండా చాలామంది కరెక్ట్ స్టేట్మెంట్స్కి ఆన్సర్స్ పెట్టేస్తూ ఉంటారు. సో అది చెప్పడం కోసమే ఇక్కడ ఈజీగా ఇచ్చి ఇక్కడ నేను ఇన్కరెక్ట్ ఇచ్చాను. సో కాబట్టి ద ఆన్సర్ ఈజ్ నెయిదర్ వన్ నాట్ టూ. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి అంశం, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వ్యక్తి మీకు బాగా తెలిసి ఉండొచ్చు, ఈయన కేరళ గవర్నర్, ఈయన మహమ్మద్ ఆయన పేరు. సో కేరళ గవర్నర్, ఈ కేరళ గవర్నర్ ఎవరు, ఇది కాదు మనకు కావాల్సింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సింపుల్గా చెప్పేస్తాను. కేరళ గవర్నర్ మీద కేరళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కేరళ గవర్నర్ గారికి అనుచితమైనటువంటి వ్యాఖ్యలుగా అనిపించాయి. అనుచితమైన వ్యాఖ్యలు ఎవరైనా గవర్నర్ పైన చేస్తే గవర్నర్ ఒక మంత్రిని తొలగించేటటువంటి హక్కు ఉంటుంది, ఆ మంత్రి ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అయితే ఈ ముఖ్యమంత్రిని కూడా తొలగించేటటువంటి హక్కు అన్నది ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు కండిషన్స్, అంటే కొన్ని నియమ నిబంధనలను అనుసరించి మాత్రమే అది వర్తిస్తుంది రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అధికరణల ప్రకారం. అయితే ఇప్పుడు ఈయన బహిరంగంగానే కేరళ గవర్నర్ గారు ఏమన్నారు, మనకి కాన్స్టిట్యూషన్లో ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని ఉంటుంది, ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అలాగే ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్, అంటే ఏవైనా ఒక వ్యక్తి, ఎవరైనా ఒక వ్యక్తిని, అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళు ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ లేదా ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ ఉన్నంత వరకు మాత్రమే అధికారంలో ఉంటారు, తర్వాత వాళ్ళని తొలగించవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హెడ్ ఉన్నారు, ఆయన ప్లెజర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఉండడు, ఆయన ఆయనకి ఇన్ని సంవత్సరాల కాల పరిమితి అని ఉంటుంది. అలా కాకుండా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు నరేంద్ర మోడీ గారు, ఈయన ఎన్ని సంవత్సరాలు ఉంటారు, 5 ఏళ్ళు అని అనుకుంటాం మనం, 5 ఏళ్ళు కాదు, ఆయన్ని ఏ క్షణమైనా తొలగించవచ్చు, ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఉన్నంత వరకు ఆయన ఉంటాడు. కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు మనకి ఆర్టికల్ 74, 75 ఇవన్నీ చదువుకుంటే మీరు అక్కడ కనిపిస్తాయి. సో ఈ ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ లేదా ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనే దానిపైన ఇప్పుడు చర్చ వచ్చింది. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు లేదా ఎమ్మెల్యేలు, అంటే లేదా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్రంలో అయితే ఎంపీలు, వీళ్ళు ఏ రకమైనటువంటి కొన్ని విషయాల వల్ల, అంటే అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు లేదా అనుచిత ప్రవర్తనలు చేసి ఉండొచ్చు, ఇవి కనుక గవర్నర్ లేదా ప్రెసిడెంట్ దృష్టికి వస్తే వాళ్ళని ఏకగ్రీవంగా తొలగించేటటువంటి అధికారము లేదా హక్కు ప్రెసిడెంట్కి గవర్నర్కి ఉన్నాయా, ఇది చర్చ. దీనికి సంబంధించే ఈ ఆర్టికల్ వచ్చింది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థం ఏంటుంది, కేరళ గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్, గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్, రాష్ట్రపతి. రాష్ట్రపతి కూడా ఆయనకి నచ్చిన ఆయన అపాయింట్ చేసుకోవచ్చా, ఆయనకి నచ్చిన ఆయన కాదు, ప్రభుత్వం ఎవరిని చెప్తే వాళ్ళని చేయాలి, అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరి పేరు చెప్తే వాళ్ళని చేయాలి. ఉదాహరణకి అసలు గవర్నర్గా ఏ వ్యక్తినైనా కూడా మనం నియమించాలంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఏమీ లేవు, రెండే. ఒకటి, హీఆర్సీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి. రెండు, 35 ఏళ్ళ వయసు నిండు ఉండాలి, అంటే ఇంకొక సంవత్సరం పోతే నేను కూడా బ్రహ్మాండంగా గవర్నర్ అవ్వచ్చు ఎవరైనా అపాయింట్ చేసేవాళ్ళు ఉంటే, రైట్? సో స్టాండ్ ఆఫ్ బిట్వీన్ గవర్నర్ అండ్ కేరళ గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నర్కి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వచ్చింది ఇబ్బంది. అసలు ఏంటిది న్యూస్లో, కేరళ గవర్నర్ ఇగో ఈయనే, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఇందా చెప్పాను కదా మహమ్మద్ ఆయన పేరు, ఈ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే టు రిమూవ్ మినిస్టర్స్ ఆఫ్టర్ హీ రిమూవ్డ్ 15 మెంబర్స్ ఆఫ్ కేరళ యూనివర్సిటీ సెనెట్. కేరళ యూనివర్సిటీ నుంచి 15 మంది వ్యక్తులను తొలగించారు, దాని తర్వాత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులను కూడా తొలగించాల్సి ఉంటుంది అని బహిరంగంగానే ఆయన ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన పెద్ద దుమారం లేపింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, గవర్నర్కి ఇట్లా ఏకరీతిన లేదని అనుకుంటే
డిస్క్రిషనరీ పవర్స్ అంటాం మనం, విశేష అధికారాలు ఉంటాయి. ఈ విశేష అధికారాలను ఉపయోగించి అసలు తీసేసేటటువంటి అవకాశం లేదా హక్కు లేదా అధికారం రాజ్యాంగం ఇచ్చిందా, ఇది ప్రశ్న. అదే చూద్దాం. కేరళ గవర్నర్ సెడ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇండివిజువల్ మినిస్టర్స్ దట్ లోవర్ ద డిగ్నిటీ ఆఫ్ ద గవర్నర్స్ ఆఫీస్ కెన్ ఇన్వైట్ యాక్షన్ ఇంక్లూడింగ్ విత్డ్రాల్ ఆఫ్ ప్లెజర్. చూడండి, ఇది విత్డ్రాల్ ఆఫ్ ప్లెజర్. ఏంట ప్లెజర్? జనరల్గా మనం బయట ఇట్స్ ప్లెజర్ టు మీట్ యూ అంటూ ఉంటాం, అంటే మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అని. ఇక్కడ గవర్నర్కి ఒక మంత్రి పైన ప్లెజర్ ఉన్నంత వరకు ఆ మంత్రి మంత్రిగానే ఉంటాడు లేదా శాసనసభ్యుడిగా ఉంటాడు. ఒకవేళ ఏ కారణం చేత అయినా ఈ ప్లెజర్ అనేటటువంటి దాన్ని కోల్పోతే తొలగించే హక్కు ఉందా, ఇది ప్రశ్న. సో ఇందులో అసలు ప్లెజర్ డాక్ట్రిన్ అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ చూద్దాం. ఇది ముఖ్యంగా ఎప్పుడు వచ్చిందంటే అసలు ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. అసలు గట్టిగా మాట్లాడితే మనం మాట్లాడుకునే ఇంగ్లీష్ కానీ లేదా మనం రాసిన రాజ్యాంగంలోని చాలా అంశాలు కానీ, రాజ్యాంగంలో అంశాలు ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చాయి? 1935లో చేసిన ఒక చట్టం ఉంది కదా, రైట్? ఇండియాలో 1935లో చేసిన యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ నుంచి వచ్చాయి చాలా చాలా ప్రొవిజన్స్, 1935 యాక్ట్ నుంచే తీసుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో ఈ ప్లెజర్ డాక్ట్రిన్ కూడా మనకి యూకే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక విషయం. ఈ ప్లెజర్ డాక్ట్రిన్ ఏంటంటే ఆ రోజుల్లో, ఆ రోజుల్లో అంటే 1947 ముందు, ఆ రోజుల్లో అక్కడ రాచరికపు ఈ డెమోక్రసీయే కాని వాళ్ళది మోనార్కియల్ డెమోక్రసీ వాళ్ళది, అంటే రాజు రాణి వీళ్ళు ఉంటారు. కానీ ప్రభుత్వం మొత్తం కూడా పరిపాలన అంతా కూడా రాజ్యాంగం ఆధారంగా జరుగుతుంది. సో ఆ రోజుల్లో సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విధేయతతో ఉండాలి. ఎవరికి? క్వీన్కి, రాణికి, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ఆ పెద్దలు ఎవరైతే ఉంటారో, అంటే ప్రభుత్వం ఎవరికి అనుసరణలో నడుస్తుందో, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. మనకి హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రెసిడెంట్ అవుతాడు, సారీ హెడ్ ఆఫ్ ద స్టేట్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, హెడ్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి ప్రెసిడెంట్ అవుతాడు, హెడ్ ఆఫ్ ద గవర్నర్ మనకి హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ రాణి, క్వీన్, మన ఈ మధ్య చనిపోయారుగా క్వీన్ ఎలిజబెత్ వాళ్ళు అవుతారు. సో ఎవరైనా సరే ఈ రాణి లేదా క్వీన్ ఎలిజబెత్ లేదా ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులను ప్లెజర్ ఆఫ్ డాక్ట్రిన్ అనేది కోల్పోతే వాళ్ళని తొలగించవచ్చని, మొట్టమొదటిసారి సివిల్ సర్వెంట్స్ యొక్క లాయల్టీని తీసుకురావడానికి మొట్టమొదటిసారి యూకేలో తీసుకొచ్చినటువంటి అంశం అది. ద డాక్ట్రిన్ హ్యాజ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ఇంగ్లీష్ లా. ఇంగ్లీష్ వాళ్ళ చట్టం ఏంటది? ఏ సివిల్ సర్వెంట్ ఆఫ్ ద క్రౌన్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద క్రౌన్. క్రౌన్ అంటే కిరీటం, అప్పట్లో రాణి అదే కదా, క్వీన్ ఎలిజబెత్ అని అనుకున్నాం. సో ఎవరైతే ఈ ఆ క్రౌన్ ఏదైతే ఉందో ఆ క్రౌన్కి లోబడి పనిచేస్తారో వాళ్ళందరికీ ప్లెజర్ ఆఫ్ ద క్రౌన్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళని తొలగించవచ్చు. అప్పుడు వచ్చింది ప్లెజర్ ఆఫ్ ద డాక్ట్రిన్ అనేది. దీన్ని తర్వాత బ్రిటిష్ ఎక్కడెక్కడికైతే వెళ్ళి ఆక్రమణలు సాగించిందో అక్కడక్కడ బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం కూడా కొంతమంది అందులో ఉన్న మంచి విషయాలు తీసుకున్నారు. అవతల వాళ్ళు శత్రువులైనా కూడా వాళ్ళ దగ్గర మంచి విషయాలు ఉంటే తీసుకోవడంలో తప్పలేదు. సో దిస్ మీన్స్ హిస్ సర్వీసెస్ కెన్ బి టెర్మినేటెడ్ ఎనీ టైమ్ బై ద క్రౌన్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్. అంటే ఏ కారణము చెప్పకుండానే ఆ సివిల్ సర్వెంట్ని క్రౌన్ ఏ సమయంలో అయినా కూడా తొలగించవచ్చు. ఇది మన దేశంలో కూడా కొన్ని కొన్ని చోట్ల ఉపయోగిస్తాం. సివిల్ సర్వెంట్స్కి మనం వాడడం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించడానికి కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడానికి కానీ, లేదా రాజ్యాంగం ద్వారా నిర్మితమైనటువంటి వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి అధికారులను తొలగించడానికి కానీ ఈ రూల్ని మనం వాడం. కానీ రాజ్యాంగంలో ఉన్నా కూడా రాజ్యాంగానికి కొంత బయట, ప్రభుత్వానికి బయట ఉంటాయి. ఇప్పుడు గవర్నర్ పోస్ట్ ఉంది, అది రాజ్యాంగంలో గవర్నర్ అని ఉన్నప్పటికీ కూడా ఆ పోస్ట్కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అంటే రబ్బర్ స్టాంప్ పోస్టులు అంటాం మనం కొన్ని. అంటే వాళ్ళు ఎందుకు అంటే ఒక పెద్దవాళ్ళగా వాళ్ళని పెడతాం అంతే. ఇప్పుడు అసలు రాష్ట్రంలో సర్వ హక్కులు ఎవరి చేతిలో ఉంటాయి? చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి, కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి. మరి ప్రెసిడెంట్ని గవర్నర్ని ఎందుకు పెట్టారు? వాళ్ళు ఒక పెద్ద తరహాలో అక్కడ పెడతాం అంతే, మనది రిపబ్లిక్ కాబట్టి. సో ఆ రకంగా మనకి గవర్నర్ అనేటటువంటి వ్యక్తి హీఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి విశేషమైనటువంటి అధికారాలు ఉండవు. దీనికి సంబంధించి రాజ్యాంగంలోనే మనకి కొంత గందరగోళం ఉంది. గందరగోళం అనే కన్నా క్లారిటీ లేదు, కొంత వేగ్నెస్ ఉంది.
సో ఇటువంటి సమయాల్లో ఎప్పుడైనా రాజ్యాంగం పూర్తి స్థాయిలో మనకి క్లారిటీని ఇవ్వకపోతే ఆ క్లారిటీని ఇచ్చేటటువంటి బాధ్యత మనం న్యాయ వ్యవస్థలకు ఇస్తూ ఉంటాం. అంటే రాజ్యాంగాన్ని ఎవరెవరు ఇంటర్ప్రెట్ చేయొచ్చు, అంటే రాజ్యాంగాన్ని ఎవరెవరు విశ్లేషించవచ్చు, ఎగ్జిక్యూటివ్ చేయొచ్చు, లెజిస్లేచర్ చేయొచ్చు, జ్యుడిషియరీ చేయొచ్చు. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఒకటి, లెజిస్లేచర్ ఒకటి, జ్యుడిషియరీ ఒకటి చెప్పింది అనుకోండి, జ్యుడిషియరీ ఏది ఫైనల్గా చెప్తుందో అదే కరెక్ట్. అంటే రాజ్యాంగంలో ఏదో ఒక అధికారంలో ఏదో అనుమానం వచ్చింది ఒకరికి, పార్లమెంట్ ఒకటి చెప్పింది, మంత్రులు ఒకటి చెప్పారు, న్యాయ వ్యవస్థ ఒకటి చెప్పింది, న్యాయ వ్యవస్థ చెప్పిందే కరెక్ట్ ఫైనల్ ఇంటర్ప్రిటేషన్. కాబట్టి ఈ గవర్నర్ అనేటటువంటి వ్యక్తి అనేటటువంటి పొజిషన్ చీఫ్ మినిస్టర్ని తొలగించేయడం కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని తొలగించడం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ని మనం ఎలా విశ్లేషించాలి అనేటటువంటి దానికి చాలా కేసులు వచ్చాయి. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రామ్లాల్ అనేటటువంటి ఆయన, నాకు తెలిసి ఆయనే గవర్నర్, అప్పుడు నాడెండ్ల భాస్కర్రావు గారు ఇష్యూ జరుగుతుంది, అంటే ఎన్టీ రామారావు గారు అమెరికా వెళ్తే ఆయన చీఫ్ మినిస్టర్గా తొలగిస్తారు. సో అప్పుడు ఆ రామ్లాల్ గారు ఆయన తాలూకా అధికారాలు ఉపయోగించి ఆయన చీఫ్ మినిస్టర్గా ఎన్టీ రామారావు గారిని తొలగించారు. ఆ రోజు ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా తిరగబడి పెద్ద గొడవ తెచ్చారు కేంద్ర ప్రభుత్వం మీద. మళ్ళీ వెంటనే ఎన్టీ రామారావు గారిని చీఫ్ మినిస్టర్గా నియమించడం జరిగింది. సో ఇట్లాంటివి జరిగినాయి. సో దీనికి సంబంధించి కొన్ని కేసులు మనకు ఉన్నాయి. అది చూసే ముందు ఆర్టికల్ 164 ఏం చెప్తుందో చూద్దాం. మంత్రులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, వాళ్ళు ఎప్పటి వరకు ఆ స్థానంలో ఉంటారు, గవర్నర్ యొక్క ప్లెజర్ ఉన్నంత వరకు, అంటే గవర్నర్ యొక్క ఏమంటాం మనం ఆశీస్సులు ఉన్నంత వరకు ఉంటారు, పోతే పోతారు. అంటే పోతారు అంటే నా ఉద్దేశం ఆ పదవిలోంచి పోతారండి. దేర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ గవర్నర్ డిస్మిస్సింగ్ చీఫ్ మినిస్టర్స్, అంటే మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. బీహార్లో జరిగింది, యూపీలో జరిగింది, అస్సాంలో జరిగింది, జమ్మూ కాశ్మీర్లో జరిగింది, తెలంగాణ ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తమిళనాడులో బో చాలా చోట్ల జరిగినాయి చీఫ్ మినిస్టర్లని డిస్మిస్ చేయడం. కానీ అది ఎప్పుడు జరిగింది? వాళ్ళకి ఎమ్మెల్యేల యొక్క సహకారం లేదు అన్నప్పుడు. అంటే ఉదాహరణకి మన తెలంగాణ తీసుకుందాం, 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారికి 119 సీట్లలో 60 సీట్లు సపోర్ట్ పోయిందనుకోండి, గవర్నర్ వెంటనే డిస్మిస్ చేయాలి కేసీఆర్ గారిని. అలా ఉన్నప్పుడు డిస్మిస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏకగ్రీవంగా ఒక మంత్రిని డిస్మిస్ చేయొచ్చా అనేటటువంటిది ప్రశ్న. దీనికి సంబంధించి శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1974 సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎప్పుడైనా గవర్నర్ తన అధికారాలను ఉపయోగిస్తూ ఒక మంత్రిని కనుక డిస్మిస్ చేస్తున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వైస్ తీసుకుని మాత్రమే చేయగలరు. అంతేగాని ఆయన సొంతంగా నాకు ఇప్పుడు ప్లెజర్ లేదు, నేను ఇప్పుడు నాకు ఇప్పుడు మూడ్ బాగాలేదు, మూడ్ ఆఫ్ అయింది, అందుకని నేను డిస్మిస్ చేస్తున్నాను అలా అనడానికి లేదు. వెనెవర్ ఏ గవర్నర్ వాంట్స్ టు డిస్మిస్ ఎనీ మినిస్టర్, హీ నీడ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సపోర్ట్. అంటే అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ చెప్తే తప్ప డిస్మిస్ చేయడానికి అధికారం లేదు. ఒకటి. నెంబర్ 2, మహాబీర్ ప్రసాద్ వర్సెస్ ప్రఫుల్ల చంద్ర 1969 కూడా ఇదే కేసు వచ్చింది. ఇందులో ఆ రోజులో కూడా కోర్టు కూడా ఏం చెప్పిందంటే, 164(1) ఎప్పుడు కూడా 164(2)తో మిక్స్ చేసి చదవాలా. అంటే 164(1) ఏం చెప్తుంది, గవర్నర్ మంత్రులను డిస్మిస్ చేసేటటువంటి అధికారము, ఈ అధికారాన్ని తన విశేష అధికారంగా వాడడానికి ఎటువంటి ఆధారం కానీ అవకాశం కానీ లేదు. కాబట్టి కేవలం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తేనే ఆ అధికారాన్ని ఉపయోగించాలి. అంటే ద విత్డ్రాల్ ఆఫ్ ద గవర్నర్స్ ప్లెజర్ మట్ కోయిన్సైడ్ విత్ ద విత్డ్రాల్ ఆఫ్ ద సపోర్ట్ టు ద మినిస్ట్రీ బై ద అసెంబ్లీ. అంటే ఆ మంత్రికి అస్సలు శాసనసభ పూర్తిగా వ్యతిరేకంగా ఉండాలి. అంటే రూలింగ్ పార్టీలో ఉన్న మంత్రిని తీసేయాలంటే రూలింగ్ పార్టీ వ్యతిరేకంగా ఉండాలి, అప్పుడు మాత్రమే డిస్మిసల్ సాధ్యం. మనకు ఉదాహరణకి మొన్న మనకి ఈటల రాజేంద్ర గారి విషయం జరిగిందా, ఆయన అప్పటికి మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదో ఉన్నారు, ఆయన హెల్త్ మినిస్టర్ అనుకుంటా, హెల్త్ మినిస్టర్ నాకు తెలిసి. ఆ ఉన్నటువంటి సమయంలో ఆయనకి అక్కడ ఉన్న రూలింగ్ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్కి ఏదో గొడవ జరిగింది మనకు తెలియదు. ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఏం చేశారు, ఆయన రిజైన్ చేశారు. రిజైన్ చేయలేదనుకోండి, తమిళసై గారికి కేసీఆర్ గారు కనుక ఒక రిటర్న్గా ఈ పలానా ఈటెల రాజేందర్ గారిని మీరు డిస్మిస్ చేయండి అని అంటే
చేసేటటువంటి అధికారం ఆమె దగ్గర ఉంటుంది. అలా డిస్మిస్ అయితే మనకి కొంత అవమానంగా ఉంటుంది కదా. అందుకే కొంతమంది ఏం చేస్తారు, ముందుగానే రిజైన్ చేసేస్తారు. రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్ళి వేరే పార్టీ ద్వారా ఆయన గెలిచారు. సో ఇన్ని ఉంటాయి లోపల. సో ఇది రెండవ కేసు. అలాగే మూడవది నబామ్ రెబియా వర్సెస్ డిప్యూటీ స్పీకర్ 2016లో ఈ మధ్యకాలంలో వచ్చింది. ఆర్టికల్ 163 గురించి చెప్పండి. ఆర్టికల్ 163 డజంట్ గివ్ గవర్నర్ ఎ డిస్క్రిషనరీ పవర్ టు యాక్ట్ వితౌట్ ద అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఏ రకంగా అయితే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి కేంద్ర కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఇచ్చినటువంటి అడ్వైజ్ను ఆధారంగా చేసుకొని పనిచేస్తారో, గవర్నర్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఆధారంగా చేసుకుని మాత్రమే తన యొక్క విధులను నిర్వర్తించాలి. ఇది చెప్పినటువంటి విషయం. అలాగే అసలు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవి చూద్దాం. కోర్ సబ్జెక్ట్ ఇది. గవర్నర్ అపాయింట్మెంట్ అలా జరుగుతుంది. ఆల్రెడీ ఇందా చెప్పాను కదా, గవర్నర్ అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ ద్వారా జరుగుతుంది. ఎప్పుడైనా ఉంచవచ్చు, ఎప్పుడైనా తీసేయచ్చు. ఎవరిని అపాయింట్ చేయాలనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఏ గవర్నర్నైనా అపాయింట్ చేయాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, 30 సంవత్సరాల వయసు ఉండాలి. సో ప్రెసిడెంట్ అనేటటువంటి వ్యక్తి గవర్నర్ని అపాయింట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ని ఉండేటట్టుగా నియమిస్తూ ఉంటుంది. రెండు రాష్ట్రాలకు కలిపి ఒక గవర్నర్ను కూడా నియమించవచ్చు. అలాగే గవర్నర్ యొక్క నియామకానికి ఏ రకమైనటువంటి ఎన్నికలు జరగవు. అలాగే గవర్నర్ అనేటటువంటిది కేంద్ర పరిపాలనా వ్యవస్థలో భాగం కాదు. అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్లో గవర్నర్ పార్ట్ కాదు అసలు. సో ద గవర్నర్ డజంట్ సర్వ్ ది యూనియన్ గవర్నమెంట్. అలా అని కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగి కాదు, కేంద్ర ప్రభుత్వానికి గులాము కాదు. కానీ కొంతమంది అలాగే పనిచేస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ గవర్నర్ పోస్ట్ ఎగిరిపోతుందని అనుకుంటారు బహుశా. సో ఇవి గవర్నర్కి సంబంధించిన అపాయింట్మెంట్స్. గవర్నర్ యొక్క పవర్స్ ఈ 5 ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, అంటే ప్రైమ్ మినిస్టర్ని నామినేట్ చేసేది ఆయనే. అలాగే లెజిస్లేటివ్ పవర్స్, మనీ బిల్ అనేటటువంటిది ప్రవేశపెట్టాలంటే ముందుగా ఆయన నిర్ణయం తీసుకోవాలి, గవర్నర్ యొక్క యూనో కన్సెంట్ తీసుకోవాలి. అలాగే అసెంబ్లీ సెషన్ మొదలైనప్పుడు మొట్టమొదటి స్పీచ్ గవర్నరే ఇస్తారు. ఫినాన్షియల్ పవర్స్, ఇందా చెప్పాను కదా, ఒక మనీ బిల్లు బిల్లా కాదా అనేటటువంటి చెప్పాలంటే ఈయన చేతిలోనే ఉంటుంది. జ్యుడిషియల్ పవర్స్, ఇందా చెప్పినట్టుగా ఎవరినైనా డిస్మిస్ చేయాలన్నా కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తీసుకుని మంత్రిని కానీ లేదా ముఖ్యమంత్రిని కానీ పూర్తిగా గవర్నమెంట్ని కూడా డిజాల్వ్ చేసేటటువంటి అధికారాలు. డిస్క్రిషనరీ పవర్స్, కొన్ని కొన్నిసార్లు రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి రూల్స్కి అనుగుణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే పొలిటికల్ పార్టీకి సమానంగా సీట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎవరిని పిలవాలి అనేటటువంటిది దానికి గవర్నర్కి విశేష అధికారాలు ఉంటాయి. కాకపోతే దాని మీద కూడా చాలాసార్లు సుప్రీంకోర్టు, అనేక హైకోర్టులు జడ్జిమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పవరు చర్చించాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి మీరు చదువుకోండి. అలాగే ఆయనకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా మీరు చూస్తే 154, 163, 164 ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి. 154 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఏ విధంగా అయితే హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే కంట్రీకి ప్రెసిడెంట్ ఉంటారో ఇక్కడ గవర్నర్ ఉంటారు. అలాగే ఆర్టికల్ 163 ప్రకారం హీ హ్యాస్ టు ఎయిడ్, అంటే ఆయన చీఫ్ మినిస్టర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హీ విల్ బి ఎయిడెడ్ అండ్ అడ్వైజ్డ్ బై, అంటే వీళ్ళు చెప్పినట్టుగానే ఆయన పనిచేస్తారు. అలాగే 164 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటి వాళ్ళు దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు అసెంబ్లీ. కాబట్టి అసెంబ్లీ కనుక ఒక తీర్మానం చేసి ఏ మంత్రినైనా తొలగించాలి అనేటటువంటి విషయం వచ్చినప్పుడు తప్ప తొలగించే అధికారం గవర్నర్కి లేదు. సో ఇది మనం 164 ద్వారా చెప్పచ్చు. ఇంకా గవర్నర్కి సంబంధించినటువంటి అంశాలన్నీ ఇక్కడ రాశాను నేను. గవర్నర్ ఆఫ్ ద స్టేట్, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్, టర్మ్ ఆఫ్ ఆఫీస్ మొత్తం ఉన్నాయి. మీరు కావాలని అనుకుంటే మొత్తం ఎక్కించుకోండి, కానీ అన్నీ అవసరం లేదు. ఈ 161 ఇలాగే ఇందాక చెప్పినటువంటి 164, 163 ఇవి మోర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఇది జస్ట్ మీకు ఒక డేటా ఉంటుంది, నోట్స్ మీరు రాసుకుంటారనే ఉద్దేశంతో తీసుకొచ్చాను అంతే. సో దీనికి సంబంధించి మీరు ఒక ప్రశ్న కూడా చూడండి. ఎవ్రీ మనీ బిల్ ఈజ్ ప్రెజెంటెడ్ టు గవర్నర్, ద గవర్నర్ విల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. అంటే మనీ బిల్ అనేటటువంటిది ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ క్రింది వాటిలో ఏ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఒక చట్టం కావాలంటే గవర్నర్ సంతకం ఉండాలా. సో అది. అలాగే మెయిన్స్, గవర్నర్ కేంద్రానికి ఏజెంట్గా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తన బాధ్యతను నిర్వర్తించాలి. ఎన్నోసార్లు సుప్రీంకోర్టు చెప్పింది ఇది. గవర్నర్ పాత్ర యొక్క నేపథ్యంలో ఈ ప్రకటనను మీరు చర్చించండి. సో 150 నుంచి 200 పదాల్లో ఆన్సర్ రాయండి. వీలైతే కమెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్.